మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడైనా కొందరు పోలీసుల కళ్ళు కప్పి చుట్టూ అనుచరులను పెట్టుకొని పక్కన ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడం, గోడలు ఎక్కడం, గోడలకి వాళ్ళ నినాదాన్ని జెండా రూపంలోనో మరో రూపంలోనే నినదించడం, పోలీసులు కన్ను తప్పి బిల్డింగ్లు ఎక్కి పారిపోతూ ఉండడం, ఇటువంటి సినిమా స్కిట్లు చాలా చూస్తూ ఉంటాం. అయితే లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి ఎక్కడా పెద్ద ఊపు లేదు. దానికి అది పెద్ద కవరేజ్ చేయాలనుకున్న వాళ్ళ సొంత మీడియా దీనికి ఏమైనా ఊపు ఉండాలి కదా. పైపెచ్చి ఎక్కడ చూసినా కూడా డిజాస్టర్ అని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈరోజు పాదయాత్ర చేసుకుంటూ బంగారుపాలెం వచ్చినటువంటి నారా లోకేష్ పాదయాత్రలో అటు పోలీసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తోపుడాటలు వాగ్వాదాలు జరిగి చివరికి ఈరోజు అక్కడ బంగారుపాలెం సర్కిల్ దగ్గర లోకేష్ కూడా ఒక సినిమా స్కిట్ లాంటిది వేసేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మంచి ఈలలు కేకలు వేయించుకొని ఒక పెద్ద ఉద్రిక్తత కాసేపు ఉండే విధంగా అయితే మొత్తం మీద అటెన్షన్ వచ్చింది దానికి. వాస్తవానికి బంగారుపల్లె కూడలలో అంతకుముందు సెల్ఫీ విత్ లోకేష్ అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత బంగారుపల్లె కూడలలో ప్రజలతో ముఖాముఖి అని చెప్పి పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారు. సరే అని చెప్పి ఓకే అయితే అది తీసేసి ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేసేసారు. ఒక వెహికల్ తీసుకొచ్చి దాని మీద నుంచి ప్రసంగించారు. లేదు మీరు ముఖాముఖి అన్నారు, మరి సభ లేదు, అనుమతి లేదు అని చెప్పి పోలీసులు దాన్ని అడ్డుకోవడం, ఆ మైకులు తీసుకోవడం, ఇక టీడీపీ కార్యకర్తల తోపులాటలు, దాదాపు వందల మంది పోలీసులు అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు, మధ్యలో ఈ కార్యకర్తలు ఏమో ప్రసంగించాల్సిందే అని చెప్పి గట్టిగా నినాదాలు. ఈ క్రమంలో లోకేష్ ఏం చేశారు, కొందరు కార్యకర్తలను చుట్టూ పెట్టుకొని పోలీసుల కన్ను కప్పి పరిగెత్తుకుంటూ పోయి పక్కనటువంటి ఒక బిల్డింగ్ ఎక్కారు. ఒక బిల్డింగ్ ఎక్కేసి ఆ బిల్డింగ్ మీద నుండి జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ మధ్యలో ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపలా పోలీసులు ఇక్కడ అనుమతి లేదని చెప్పి దాన్ని ఆ మైకులు ఏమో తీసుకున్నారు, మీరు అడిగింది ముఖాముఖి ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నారని. సో లోకేషన్ పరిగెత్తుకుంటే పైకి ఉన్న బిల్డింగ్ ఎక్కారు, బిల్డింగ్ పై నుంచి ప్రసంగిస్తూ ఉన్నారు. కింద నుంచి జనాలు ఈలలు కేకలు. ఇంకా పోలీసులు ఎక్కాలంటే మళ్ళీ ఇక్కడ ఆర్డర్ ఆ బిల్డింగ్ చుట్టూ వీళ్ళు ఏమో చుట్టుకున్నారు. ఇంకా వాళ్ళు బిల్డింగుల మీద ఏమంటారు, పోలీసులు కూడా సర్కస్ ఫీట్లు వేయాలేమో అందుకని చెప్పి కాసేపు వదిలేసినట్టున్నారు, ప్రసంగించి వెళ్ళిపోతారని చెప్పి అదే పని జరిగింది. సో మొత్తం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియాకు బ్రేకింగ్ లేసుకునే న్యూస్ అయితే దొరికింది. పోలీసులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం, లోకేష్ సభను అడ్డుకున్నటువంటి పోలీసులు అనుమతిచ్చి లోకేష్కి వచ్చిన జనాన్ని చూసి భయపడి రద్దు చేసినటువంటి పోలీసులు పక్కన భవనం ఎక్కి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల కోరిక తీర్చిన లోకేష్, ఇటువంటి హెడ్డింగ్లు బ్రేకింగ్ న్యూస్లతో అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి మసాలా మంచి దమ్ బిర్యానీ వండుకునే అవకాశం అయితే ఈ మీడియాకైతే ఖచ్చితంగా దక్కింది.